హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా నామకార్థ క్రైస్తవులవలే కాక ఆచార క్రైస్తవులకడ కాక పరిశుద్ధమైన దాని మీద విశ్వాసముతో మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ప్రార్థన చేయుచు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి. ఊపిరి ఆడకపోతే ఎలా చస్తామో, ప్రార్థించని క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా చచ్చిన వాడై ఉంటాడు. ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. చాలామందికి ఇవాళ మాటల ప్రార్థనే కానీ ఆత్మలో ప్రార్థించలేకపోతున్నారు. పొద్దునే లేచిన అంటే ప్రభువా రాత్రి అంతా సహనదురు కాఫీ అదేనా అన్నం తినేటప్పుడు చూసుకుంటారా లేదా? అన్నం ఇచ్చినందుకు వందనాలు లేని వారు దయచే. రాత్రి ఎప్పుడో నేర్చుకున్న ప్రార్థన మంచం మీద మోకరించి ప్రభువా ఈ రోజంతా అక్కడక్కడ తిరిగాను అయ్యా, దెయ్యాలు రాకుండా క్రిమి కీటకాలకి ఏం హాని చేయకుండా నా మంచం చుట్టూ నువ్వు పోలీసులాగా కావలుంటూ నేను పడుకుంటున్నానని డర్రం పడుకుంటాను. ఇవన్నీ మంచిదే, క్లుప్తమైన ప్రార్థనలు అలాంటి ప్రార్థన చేయటం మంచిదే, కానీ అదే ప్రార్థన కాదు, అదే ప్రార్థన కాదు. నా తలంపులన్నీ ప్రార్థనలే అన్నాడు ఒక దైవజనుడు. దేవునితో నేను మాట్లాడుకోవటమే నా ప్రార్థన, దేవుని గురించి ఆలోచించడమే నా ప్రార్థన, నా బాధలన్నీ దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన, దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచించడమే ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడమే ప్రార్థన. ఈరోజు అనేకులకు ప్రార్థన లేదు. ప్రార్థన అంటే పెద్ద పెద్ద పదజాలాలు అవసరం లేదు. చాలామంది నాకు ప్రార్థన రాదండి అంటారు. ప్రార్థన చేయమంటే ఎంతో సిగ్గుపడతారు. ప్రార్థన చేయమంటే నాకు భయం అంటారు. ప్రార్థన రాదనకండి. ఓ చిన్న పాపకి అప్పుడప్పుడే మాటలు వస్తున్న పాపకి ఆకలేసింది అనుకోండి, అమ్మని అన్నం పెట్టమని అడగాలనుకోండి, ఏమని అడుగుద్ది? అమ్మా నాకు ఆకలి వేయుచున్నది గనుక ఒక గిన్నె తీసుకొని మెత్తగా అన్నము వండి అందులో వేసి పప్పు వేసి బాగుగా పిసికి నెయ్యి వేసి చిన్ని చిన్ని ముద్దలు చేసి నాకు తినిపించు మమ్మీ అంటదా? అంటదండి. ఏమంటది అమ్మా బువా? ఏ గిన్నె తీసుకోవాలో, ఏ అన్నం పెట్టాలో, ఎంత నెయ్యి వేయాలో, ఎలా ముద్దలు చేయాలో, ఎలా తెలిపించాలో అమ్మకన్ని తెలుసు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనని మనం పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. విస్తారమైన మాటలతో ప్రార్థన చేసేవాళ్ళంట మనుషుల కోసం చేస్తారంట. ప్రార్థనను ఇతరులకు బోధించటానికో ఇతరులను సతాయించటానికో వాడకండి. ప్రార్థన దేవునితో మాట్లాడుకునేది ప్రార్థన. అందుకే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ఉందన్న నీ దేవునితో మాట్లాడుకో. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. చాలాసార్లు మన ప్రార్థన అండి పొడిపొడి మాటలతోటే ఆగిపోతుంది, ఆచార ప్రార్థనతోటే ఆగిపోతుంది. కాబట్టి ప్రార్థనా శక్తిని మనం పొందలేకపోతున్నాం. నాకు తెలిసి నా ప్రార్థనా జీవితంలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, మోకరించిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాతనే అసలైన ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రార్థన కిండిల్ అవుద్ది, ఏమిటి ప్రార్థన రగులుకుంటుంది. ప్రభా నాయనా, దేవా తండ్రి నాయనా అని మనం మన మనసులో వచ్చిన ఆలోచనలు చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే నీవు సిద్ధపడతావో పరిశుద్ధాత్ముడు మన పక్షములో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన ప్రార్థన నేర్పిస్తాడు. చాలామందికి అలాంటి ప్రార్థన రాదు. ప్రార్థన మొదట దేవుణ్ణి స్తుతించండి, అడక్కండి దేవుణ్ణి. మొదట ఏం అడక్కండి, గొప్పదేవా, నిజదేవా, ప్రార్థన ఆలకించేదేవా, ఆయన్ని స్తుతించండి. ప్రభు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు.
నాకు ఆయుష్ ఇచ్చావు నీకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, బిడ్డలు ఇచ్చావు నీకు వందనాలు, చిన్న గుడిసి ఇచ్చావు నీకు వందనాలు, ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. తర్వాత అడగండి, నీకేం కావాలి అడగండి, ఏం కావాలి అడగండి. నా నామంలో మీరు ఏమడిగితే అది ఇస్తానన్నాడు ప్రభు. అడగమన్నాడు కదా, అనవసరమైన అడిగితే ఇస్తాడనుకుంటున్నారా? మీరు అడిగినన్ను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకదు పొమ్మన్నాడు. మీరు అడిగినన్ను అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమి దొరకదు అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నామంటే దొరకటం లేదండి, ప్రార్థన చేస్తున్నామంటే ఇవ్వటం లేదండి దేవుడు అని నేరం మోపుతారు దేవుడి మీద. కాదు కాదు కాదు, మీరు దేవుని చిత్తానుసారంగా అడగల, దేవుని హృదయానుసారంగా అడగల, పరిశుద్ధాత్మని సహాయంతో మీరు ప్రార్థన చేస్తే ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు మన పక్షము నుండి మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ప్రార్థన. నాతో మాట్లాడాయా? నీ పరిశుద్ధాత్మను నా మీద కుమరించు నాయన, నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేయి తండ్రి. ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ వెలిగించి ఈ లోకంలో ఉన్న వెక్కర జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించినట్లు నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుము నాయన. ప్రార్థన రాని వారికి ఈ రోజు నుండి ప్రార్థనాత్మను దయచేసి ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో చేయు ప్రార్థన. దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయువారిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయు ప్రార్థనా పరులుగా మమ్మల్ని మలుచుకొనుము తండ్రి. ప్రకృతి సంబంధమైన మనుషులతో మేము సఖ్యత కలిగి ఉండక, ఆత్మ సంబంధమైన వారిగా పైనున్న వాటి మీద మా మనసుంచుటకు సహాయం చేయి నాయన. అక్కడ నుండి క్రీస్తు క్రిందకి దిగి వస్తున్నాడని విశ్వసించుటకు సహాయం చేయి నాయన. భూ సంబంధమైన మా అవయవములను, ధనాపేక్షను, శరీర ఇచ్చలను చంపివేయడానికి సహాయం చేయి తండ్రి. నీ బిడ్డలను హెచ్చరించిన, మేల్కొల్పిన ప్రతి మాట వారి గుండెల్లో నిలిచి ఉండడానికి, నీ రాకడ వరకు నమ్మకస్తులుగా నిలబడి నీ వచ్చినప్పుడు ఎత్తబడి వధువు సంఘంలో ఉండటకు ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయి. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని.